మేడారం జాతరకు ఇంకో 2-3 నెలల టైం ఉండగానే భక్తులు లైన్ కడతారు. అప్పటికి బగ్గ పబ్లిక్ వస్తారు, గద్దెల కడిగి ఓవుడు తిప్పలవుతుందని. అట్లనే జాతరకు పోయే ముంగట ఎమ్మలాడ రాజన్నకు మొక్కులు పెడతారు కాబట్టి అటుసుత షానొద్దుల మొదలై పోతుంటారు. ఇక తిరుపతి ఎంకన్న ఉత్సవాలకు, భద్రాచలం రాములవారి తల్వాలకు, యాదగిరి నరసన్న ఉత్సవాలకు సుత శీతం పోతుంటారు. అట్లనే ఇప్పుడు గీ తువ్వట్టిరు భక్తులు. హనుమాన్ సాములు భక్తులతోటి కొండగట్టు నిండిపోయిందబ్బా. అంజన్నకు ఇష్టమైన మంగళారం, మళ్ళ బేస్తారం సంధి పెద్ద జయంతి పండుగుండే. అప్పటికి శీతం మంది భక్తులు సాములొస్తారు కాబట్టి ఇప్పటి సందే మాలలు దిస్తానికి లైన్ కడుతురు అన్నట్టు. హగో ట్రాఫిక్ జామ్ అయి ఎక్కడి బండ్లు అక్కడనే ఎట్లాగినాయో, ఇక పొద్దుగాల 4:30 నుంచే భక్తులకు అంజన్న దర్శన భాగ్యం కల్పిస్తే ఇట్లా పోయి మొక్కులు పెట్టిండ్రు. మాలలేసుకున్న సాములంతా ఆలయ మండపంలా మాలలు తీసిండ్రు. భక్తులు ట్రాఫిక్ తోని జరంత తిప్పలు పడ్డారు గాని గుడికాడ మాత్రం సల్వ పందిళ్ల కంచెలి సకల సౌలతులు చేసిండ్రు. బేస్తారం నుంచి శనారం దాకా ఆర్జిత సేవలు, బండ్లకు పూజలు చేసుడు ఉండదన్నారు ఆఫీసర్లు. ఇప్పుడేం చూసిండ్రు గాని పెద్ద జయంతి నాడు ఉంటదిగా అసలు జాతర. ఇగటు యాదగిరి గుట్టకు సుత బగ్గనే పోతున్నారు. తిరుమల కొండ మీద ఎటు చూసినా భక్తులే. ఎండాకాలం సెలవులయ్యే వరకు పోరలను తీసుకొని శానా మంది గుళ్ళబాట పట్టిరన్నట్టు.